మిషన్ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుంది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 19 SC 12 ST నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తుంది. అందుకే బీజేపీ జాతీయ నేతలు SC ST నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం నాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ SC ST నియోజకవర్గాలపై రాష్ట్ర నేతలతో చర్చించారు. ఎస్సీ నియోజకవర్గాలపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో ఏర్పాటు చేసిన కమిటీతోనూ, ఎస్టీ నియోజకవర్గాలపై మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో నియమించిన కమిటీతోనూ సమావేశమయ్యారు. 31 SC ST రిజర్వ్డ్ నియోజకవర్గాలపై నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇప్పటి వరకు SC ST నియోజకవర్గాల్లో పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై ఆరా తీశారు. మిషన్ 19 మిషన్ 12 పేరుతో SC ST నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయిలో ప్రతి బూత్, గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడింది బీజేపీ. అలాగే SC ST అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎస్సీ నియోజకవర్గాల్లో తమ ఓటు బ్యాంకు పెరుగుతుందంటున్నారు బీజేపీ నేతలు. నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల లిస్టును తయారు చేసుకోవాలని సీఎం, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ఇచ్చిన హామీలను గుర్తించాలని పార్టీ నేతలకు బన్సల్ సూచించారు. రాబోయే రోజుల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని చెప్పారు. నియోజకవర్గాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వివరాలను గ్రామాల వారీగా సేకరించి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు బన్సల్. కేసీఆర్ కేబినెట్ లో SC ST లకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధు పథకాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేయాలని SC ST నియోజకవర్గాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నేతలకు చెప్పారు సునీల్ బన్సల్. దళిత సీఎం, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. దళిత, గిరిజన, బీసీల పట్ల బీజేపీ సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. అయితే ఎస్సీ ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాల ఓట్లను రాబట్టాలని పార్టీ నేతలకు బన్సల్ సూచించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర కేబినెట్లో ఎన్నడూ లేని విధంగా 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు ప్రధాని నరేంద్ర మోడీ చోటు కల్పించిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఓవరాల్ గా ఎస్సీ ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాల ఓట్లు రాష్ట్రంలో కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు కమలనాథులు.